फ्रेंड्स, దిస్ ఇస్ సాయి కుమార్. మీరు చూస్తున్నారు శ్రీ సాయి ట్యుటోరియల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన డిఎస్సి, ఎస్జిటి మరియు టెట్కు సంబంధించిన ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసులను ఈ రోజు నుండి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని మనం క్లాసులోకి వెళ్దాం. నా క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎస్సిఆర్టీ బుక్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని అందులో ఒక ఆర్డర్గా ఫ్రేమ్ చేసుకొని అందులో నుంచి మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది చదువుదాము అనుకుంటే ఎన్ని మార్కులు రావాలో అన్నే మార్కులు వస్తాయి. అలా కాకుండా నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చేసరికి మన ప్రిపరేషన్ని ఎండ్ చేస్తే మాత్రం మనకి ఎన్ని మార్కులు కావాలనుకుంటే అన్ని మార్కులు వస్తాయి. తర్వాత మీ యొక్క ప్రిపరేషన్లో నా యొక్క క్లాసులు అనేటివి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి నా క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఓకే, ఇక మనం క్లాసులోకి వెళ్దాం. ఈరోజు మన మొదటి క్లాసు సంఖ్యా వ్యవస్థతో స్టార్ట్ చేసుకుందాం. ఈ సంఖ్యా వ్యవస్థలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే, మొదటిది సంఖ్యా సమితుల యొక్క రకాలు, రెండవది అవధి వ్యవధి అనగానేమి, మూడవ అంశము ఆవర్తన దశాంశాలకు p/q రూపం ఏ విధంగా రాయాలో తెలుసుకుంటాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఇక్కడ మొదటగా అంకెలు. అంకెలు అంటే 0 నుండి 9 వరకు, 0 నుండి 9 వరకు వీటన్నింటినీ మనము అంకెలు అంటాము. తర్వాత ఈ అంకెల ద్వారా ఏర్పడ్డ వాటన్నింటినీ మనము సంఖ్యలు అంటాము. ఇంకా చెప్పాలి అంటే అంకెల యొక్క సముదాయమే సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1, 2 అనే అంకెలతో ఏర్పడింది 12 అనే సంఖ్య. తర్వాత సంఖ్యా సమితులు రకాలు. సంఖ్యా సమితులు రకాలు ఇందులో మొదటిది సహజ సంఖ్యల సమితి. దీన్ని n అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. ఇందులో 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే లెక్కించడానికి వీలైన సంఖ్యలన్నింటినీ మనము సహజ సంఖ్యలు అంటాము. తర్వాత రెండవది పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితి దీన్ని w అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. w అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. తర్వాత ఇక్కడ సహజ సంఖ్యలకు 0ని చేర్చడం ద్వారా ఏర్పడ్డ సమితినే పూర్ణాంకాల సమితి అంటాము. సహజ సంఖ్యలకు 0ని చేర్చడం ద్వారా ఏర్పడ్డ సమితినే పూర్ణాంకాల సమితి అంటాము. తర్వాత పూర్ణ సంఖ్యల సమితి దీన్ని z అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పూర్ణాంకాల సమితి. దీనికి రుణ సంఖ్యలను యాడ్ చేసుకోవడం ద్వారా ఏర్పడ్డ సమితినే పూర్ణ సంఖ్యల సమితి అంటాము. దీన్ని జెడ్తో సూచిస్తాం. తర్వాత నెక్స్ట్ అకరణీయ సంఖ్యల సమితి. దీన్ని క్యూ అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. భిన్న రూపంలో ఉన్న వాటన్నింటినీ మనము అకరణీయ సంఖ్యలు అంటాము. ఉదాహరణకు 3/4, 4 - 4/5 ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ అకరణీయ సంఖ్య నియమం మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అకరణీయ సంఖ్య యొక్క నియమం ఏంటంటే p/q రూపంలో ఉంటూ మరియు p, qలు దేనికి చెంది ఉండాలి? పూర్ణ సంఖ్యలకు చెంది ఉండాలి. మరియు హారం అనేది 0 కాకూడదు. ఇదేంటిది? అకరణీయ సంఖ్య నియమం. p/q రూపంలో ఉంటూ p, qలు పూర్ణ సంఖ్యలకు చెంది ఉండాలి మరియు హారం అనేది 0 కాకూడదు. అంటే అర్థం ఏంటంటే p, qలు పూర్ణ సంఖ్యలు అంటే అర్థం ఏంటిది? భిన్నము రుణ భిన్నమైనా కావచ్చు, ధన భిన్నమైనా కావచ్చు. తర్వాత క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ భిన్నం గనక, భిన్నంలో హారం గనక 0 అయితే దాని విలువ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. కాబట్టి దాన్ని మనం చెప్పలేము. కాబట్టి క్యూ అనేది ఏం కావద్దు? 0 కావద్దు. తర్వాత దీనిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేంటంటే ఇక్కడ చూసుకుంటే క్రింది వాణిలో అకరణీయ సంఖ్య నియమం ఏది? అకరణీయ సంఖ్య నియమం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తెలిస్తే మనం డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఏంటిది అకరణీయ సంఖ్య నియమం? పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ కామా క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇది అకరణీయ సంఖ్య యొక్క నియమం. ఇవన్నీ కాదు కాబట్టి ఈ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు మనకు గనక తెలిసి ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ అకరణీయ సంఖ్యలపై. అదేంటంటే క్రింది వాణిలో అకరణీయ సంఖ్య కానిది ఏది అని అడిగండి. ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి ఈ టర్మినాలజీతో. ఎగ్జామ్లో ఇలాంటి టర్మినాలజీ ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే కానిది, అయినది అనే క్వశ్చన్స్ ద్వారా మనని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, అకరణీయ సంఖ్య కానిది ఏది అని అడిగాడు. అకరణీయ సంఖ్య కానిది ఏది? కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఏ -3/4 ఇది ఒక అకరణీయ సంఖ్య. రెండవది బి 0.2, దీన్ని ఏమని రాయొచ్చు మనము? 2/10 రాయొచ్చు. ఈ 2/10ని సూక్ష్మీకరిస్తే 1/5, ఇది కూడా ఒక అకరణీయ సంఖ్య. ఒకవేళ మనం గనక ఎగ్జామ్లో తొందరపడితే రూట్ నైన్ అనేది ఏంటిది? రూట్ 9 అనేది ఒక అకరణీయ సంఖ్యనే, కానీ తొందరలో రూట్ ఉంది కదా అనేసి మనం ఏం పెట్టవచ్చు? కరణీయ సంఖ్య కానిది అని అడిగిండు కాబట్టి ఇది పెట్టే అవకాశాలు ఉంటాయి. మనకు తెలియక కాదు, ఎగ్జామ్లో మన కళ్ళు మననే మోసం చేస్తాయి. ఇంటికి వచ్చి చూసుకుంటే ఎలాంటి ఫలితం అనేది ఉండదు. కాబట్టి రూట్ 9 అంటే ఏంటిది? 3, అంటే 9 యొక్క వర్గమూలం ఎంత? 3. దీన్ని 3/1 అని రాసుకోవచ్చు కదా, కిందేం లేకుండా by 1 రాసుకోవచ్చు కదా. ఇది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇవన్నీ పైన అడిగిన క్వశ్చన్ ఏంటిది? అకరణీయ సంఖ్య కానిది ఏది అని అడిగాడు. అకరణీయ సంఖ్య కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ అన్నీ ఏమున్నాయి? అన్నీ అకరణీయ సంఖ్యలు అయ్యేటియే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఏది కాదు. తర్వాత మనం అవధి వ్యవధి అనగానేమి తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని దాని ద్వారా మనం అవధి వ్యవధి అనగానేమో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే 0.1275 బార్లో అవధి వ్యవధులు ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే 0.1275 బార్. ఇక్కడ చూసుకుంటే దేనికి బార్ ఉందో అది వ్యవధి. ఇక్కడ చూడండి దేనికి బార్ ఉంది? ఇక్కడ 75కి బార్ ఉంది. కాబట్టి అదేమవుతుంది? వ్యవధి. ఈ బార్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? అది అవధి. ఎన్ని ఉన్నాయి అంకెలు? 2, 1, 2. కాబట్టి అది అవధి. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 0.1275 బార్. ఇక్కడ చూస్తే బార్ దేనికి ఉంది? 75కి ఉంది. దేనికి బార్ ఉంటే అది వ్యవధి. దేనికి ఉంది? 75కి ఉంది. కాబట్టి అది వ్యవధి. ఎంత? 75. తర్వాత ఎన్నింటికి బార్ ఉంటే అది అవధి. ఎన్నింటికి ఉంది? 7, 5, ఈ రెండింటికి ఉంది. కాబట్టి అవధి ఎంత? 2. నెక్స్ట్ 0.1357, 357, 357. ఇక్కడ చూడండి మనకు బార్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఇచ్చేసి ఒక రకమైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అదేంటంటే 0.1357, 357, 357 యొక్క అవధి వ్యవధుల యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. మొత్తం అడగవచ్చు, దాని తర్వాత వాటి యొక్క భేదము అడగచ్చు, దాని తర్వాత వాటిని భాగించితే వచ్చే ఆన్సర్ ఎంత అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఏం రిపీట్ అవుతుంది ఇందులో 357 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 0.1357 బార్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే బార్ దేనికి ఉంది 357 కాబట్టి అది ఏమవుతుంది వ్యవధి. బార్ దేనికి ఉంది 357కు ఉంది కాబట్టి అది ఏమవుతుంది వ్యవధి. వ్యవధి ఏంటిది 357. ఎన్నింటికి ఉంది బారు మూడింటికి, 1, 2, 3 మూడు అంకెలకు ఉంది కాబట్టి అదేమవుతుంది అవధి. ఎన్ని అవధి, అవధి ఎంత 3, ఎన్ని అంకెలకు ఉంది 3 అంకెలకు ఉంది కాబట్టి అదేమవుతుంది అవధి. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అవధి మరియు వ్యవధుల యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి అవధి ఎంత 3, తర్వాత వ్యవధి ఎంత 357. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది 360. నెక్స్ట్ క్వశ్చన్ 0.1312191219. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు 1219 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి బార్ అనేది 1219కు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 0.131219 బార్ 1219 బార్. ఇక్కడ చూడండి బార్ అనేది దేనికి ఉంది 1219కు ఉంది కాబట్టి 1219 ఏంటిది వ్యవధి. తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని అంకెలకు ఉంది ఇక్కడ 4, 1, 2, 3, 4 ఎన్నింటికి ఉందో అది అవధి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అది అవధి. దేనికి ఉంది అది వ్యవధి 1219కు ఉంది కాబట్టి ఇది వ్యవధి. నెక్స్ట్ ఆవర్తన దశాంశాలను అకరణీయ సంఖ్యా రూపంలో ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ఆవర్తన దశాంశాలను p/q రూపంలో ఏ విధంగా వ్రాయాలో తెలుసుకుంటాం. అందులో భాగంగా మొదటి లెక్క 0.92 బార్ దీన్ని p/q రూపంలో రాయాలి. దేన్నైనా ఇలాంటి ఆవర్తన దశాంశాలను p/q రూపంలో రాయాలి అంటే 4 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మొదటి 2 అనేటివి హారానికి సంబంధించినవి, మొదటి 2 అనేటివి లవానికి సంబంధించినవి, తర్వాత 2 హారానికి సంబంధించినవి. మొదటి 2 అంశాలను చూద్దాం. మొదటిది ఇందులో ఇచ్చిన సంఖ్యకు బారు మరియు పాయింట్ తీసేసి యథావిధిగా రాసుకోవాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.92 బార్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి బార్ తీసేయాలి పాయింట్ తీసేసి రాసేయాలి 92. తర్వాత ఈ బారుకు ముందున్న వాటిని తీసేయాలి, బారుకు ముందున్న వాటిని మొదట రాసిన సంఖ్య నుండి తీసేయాలి. ఇక్కడ చూడండి బారుకు ఏముంది ముందు 0 ఉంది కాబట్టి పాయింట్ తీసేసి 0ని తీసేయాలి. ఇక్కడ 0 తీసేసినా ఒకటే తీసేయకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ రాయలేదు. తర్వాత ఇక్కడ లవం పని అయిపోయింది. తర్వాత నెక్స్ట్ హారం. ఇక్కడ చూడండి ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన ఆవర్తన దశాంశంలో మనకు బార్ ఎన్నింటి కిందో చూసుకోవాలి. ఎన్నింటికి ఉంది బారు 2కి ఉంది కాబట్టి 2, 9 అదే 1కి ఉంటే 1, 9 వస్తుంది. తర్వాత ఇక్కడ పాయింట్కు ఈ బారున్న సంఖ్యకు మధ్య ఏమైనా అంకెలు ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ రాయం. ఒకవేళ 1 ఉంటే 1 0 రాస్తాము, 2 ఉంటే 2 0 రాస్తాం. పోను మీకే అర్థమవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 2వది 0.57 బార్. ఇక్కడ చూడండి మన మొదటి సూత్రం ప్రకారం ఏం చేయాలి పాయింట్ బార్ తీసేయాలి రాసేయాలి రాసేసిన 57. తర్వాత బార్కు ముందున్న దాన్ని దీని నుంచి తీసేయాలి, మొదట రాసిన దాని నుంచి తీసేయాలి. బార్కు ముందున్నది ఏంటిది 0 పాయింట్ సంబంధం లేకుండా మనం తీసేయాలి, పాయింట్ని తీసేసుకొని దాన్ని తీసేయాలి. ఇక్కడ చూడండి 57 - 0 ఏమవుతుంది 57. తర్వాత ఇక్కడ చూడండి 57కు బార్ ఎన్నింటికి ఉంది 2 అంకెలకు ఉంది కాబట్టి లవంలో 2, 9 ఈ పాయింట్కు ఈ బార్కు మధ్యలో ఏమున్నాయా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ రాయలేదు. కానీ 1 కానీ 2 కానీ అంకెలు కనుక ఉండుంటే మనము 1 ఉంటే 1 0, 2 ఉంటే 2 0 రాస్తాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ది 0.729. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీకు. రైట్, ఇక్కడ చూడండి మొదటి సూత్రం ప్రకారం మనం ఏం చేయాలి, హారంలో ఈ పాయింట్ బార్ను తీసేసి రాసేసుకోవాలి. ఏంటిది పాయింట్ బార్ తీసేస్తే ఏమొస్తుంది 729. ఇక్కడ తర్వాత ఈ బారుకు ముందున్నదాన్ని ఏం చేయాలి, ఈ పాయింట్ తీసేసి మొదట రాసిన సంఖ్య నుంచి తీసేయాలి. మొదట రాసిన సంఖ్య ఎంత 729, బారుకు ముందేముంది 7, ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది 7, 0.7 ఏమవుతుంది 7 అవుతుంది. 729 మైనస్ 7 లవము అయిపోయింది. దాని తర్వాత హారానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇచ్చిన సంఖ్యలో బార్ ఎన్నింటికి ఉంది, రెండింటికి ఉంది. బారు రెండింటికి ఉంది కాబట్టి హారంలో 2 9లు రాశాను. తర్వాత చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు పాయింట్కు 29, బారుకు 29 అంటే బారున్న సంఖ్య, పాయింట్కు బారున్న సంఖ్యకు మధ్యలో ఎన్ని ఉన్నాయి అంకెలు, ఒకటి ఉంది కాబట్టి 2 9ల పక్కన ఏం రాసిన 1 0 రాసిన. ఇక్కడ చూడండి దీన్ని సింప్లిఫై చేసుకుంటే 729 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 722/990. దీన్ని 2తో డివైడ్ చేసేస్తే 361/495. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫోర్త్ది 0.123 బార్ ఈజ్ ఈక్వల్. ఫస్ట్ చూడండి మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మనకు 4 సూత్రాల గురించి మాట్లాడుకొని మనం మళ్ళీ ఆన్సర్ చేద్దాం. ఇక్కడ చూడండి మొదటగా ఏం చేయాలి, బార్ తీసేయాలి, పాయింట్ తీసేయాలి, ఇచ్చిన సంఖ్యను యథావిధిగా రాయాలి. ఏంటిది 1 2 3, ఈ బారు పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది 123. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఈ బారుకు ముందున్న అంకెలను పాయింట్ తీసేసి మొదట రాసిన అంకె నుంచి తీసేయాలి. బారుకు ముందున్న అంకెలు ఏంటివి ఇక్కడ చూడండి 0.12, ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది 12 అవుతుంది కాబట్టి 123 - 12. తర్వాత హారంలో చూడండి బార్ ఎన్నింటికి ఉంది, ఒకదానికి బార్ ఉంది, కాబట్టి హారంలో ఎంత రావాలి 1 9, రెండెన్నుకుంటే 2 9లు వస్తాయి, ఒకదానికి ఉంది కాబట్టి ఎన్ని వచ్చినాయి 1 9 వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి పాయింట్కు మరియు బారుకు మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 9 పక్కన ఎన్ని 0లు వచ్చినాయి 2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 37/300. నెక్స్ట్ 1.23 బార్. ఇక్కడ చూడండి మొదటగా ఏం చేయాలి, మనము బార్ తీసేయాలి, పాయింట్ తీసేయాలి, రాసేసుకున్నాం కదా 123. తర్వాత బారుకు ముందున్న అంకెను, బారుకు ముందున్న వాటిని పాయింట్ తీసేసి మొదటి దాని నుంచి తీసేయాలి. ఇక్కడ 1.2 ఉంది, పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది అది 12 అవుతుంది, 123 - 12. తర్వాత హారంలో బార్ ఎన్నింటికి ఉంది, ఒకదానికి ఉంది కాబట్టి హారంలో 1 9. తర్వాత ఇక్కడ చూడండి పాయింట్కు ఈ బారుకు మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 అంకె ఉంది కాబట్టి 9 పక్కన 1 0. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 111/90. దీన్ని 3తో క్యాన్సల్ చేసుకుంటే ఏమొస్తుంది 37/30. నెక్స్ట్ ప్రాబ్లం 12.345 బార్ 12.345 బార్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి మొదటగా మనం ఏం చేయాలి, బార్ని పాయింట్ని తీసేసి రాయాలి. బార్ని పాయింట్ తీసేసి రాస్తే ఏమొస్తుంది ఇది 12,345, 12,345. ఇక్కడ చూడండి 12,345 రాసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి బారుకు ముందున్న అంకెలను పాయింట్ తీసేసి మొదట రాసుకున్న సంఖ్య నుండి తీసేయాలి. బారుకు ముందున్న అంకెలు ఏంటివి 12.34. ఇక్కడ చూడండి 12.34. ఈ 12.34 నుండి ఏం తీసేయాలి, పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది 1234 అవుతుంది. 1234ని మొదట రాసుకున్న 12,345 నుంచి తీసేయాలి. తర్వాత హారంలో బార్ ఎన్నింటికి ఉంది, ఒకదానికి బార్ ఉంది కాబట్టి 9 రాసుకున్నాను. తర్వాత పాయింట్ కు ఈ బార్ ఉన్న అంకెకు మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? రెండు అంకెలు ఉన్నాయి, 1 2. కాబట్టి 9 పక్కన 2 సున్నాలు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 11,111/900 వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు చేసిన స్టెప్స్ మీకు కింద క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అవేంటంటే లవంలో ఇచ్చిన సంఖ్యను పాయింట్ బార్తో సంబంధం లేకుండా ఒక సంఖ్యగా రాయాలి. దాని తర్వాత రెండవది బార్కు ముందున్న సంఖ్యను తీసేసి, పాయింట్ తీసేసి మొదట రాసుకున్న సంఖ్య నుండి తీసేయాలి. బార్కు ముందున్న సంఖ్యను పాయింట్ తీసేసి మొదట రాసుకున్న సంఖ్య నుండి తీసేయాలి. తర్వాత హారంలో ఇచ్చిన దశాంశంలో బార్ ఎన్ని అంకెలకు ఉంటే అన్ని 9లు హారంలో వ్రాసుకోవాలి. ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని 9లు కింద రాసుకోవాలి. తర్వాత పాయింట్కు ముందు మరియు బార్కు ఉన్న అంకెకు మధ్యలో ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0 9 పక్కన రాయాలి. తర్వాత ఏం చేయాలి? 4వ పాయింట్ ఏంటి? పాయింట్కు మరియు బార్కు మధ్యలో ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0 9 పక్కన రాయాలి. ఈ ప్రాక్టీస్ బిట్స్ కనుక మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇవి ప్రాక్టీస్ బిట్స్. దాని తర్వాత ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో దీని యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. తర్వాత నెక్స్ట్ సంఖ్యా సమితి ఏంటంటే నేర్చుకోబోయేది కరణీయ సంఖ్యా సమితిని క్యూ డాష్ మరియు ఎస్తో సూచిస్తారు. కరణీయ సంఖ్యా సమితి యొక్క నిర్వచనం చెప్పాలి అంటే p/q రూపంలో రాయలేని వాటిని మనం కరణీయ సంఖ్యలు అంటాము. అదేవిధంగా ఖచ్చితమైన వర్గం రాయలేని వాటిని కూడా కరణీయ సంఖ్యలు అంటాము. తర్వాత అంతం కాని మరియు ఆవర్తితం కాని దశాంశాలను కూడా మనము కరణీయ సంఖ్యలు అంటాము. ఉదాహరణకు 31.17819 సో ఆన్, ఇది అంతం కాలేదు. అదేవిధంగా ఆవర్తనం కూడా కాలేదు. ఇటువంటి దశాంశాలను మనం ఏమంటాం? కరణీయ సంఖ్యలు అంటాము. తర్వాత √5, దీనికి ఖచ్చితమైన వర్గం లేదు కాబట్టి ఇట్లాంటి సంఖ్యలను కూడా కరణీయ సంఖ్యలు అంటాం. తర్వాత p/q రూపంలో రాయలేని వాటిని కూడా మనము కరణీయ సంఖ్యలు అంటాము. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పై అనేది ఒక కరణీయ సంఖ్య. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కానీ పై వాల్యూ అయినటువంటి 22/7 ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు? ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, π వాల్యూ ఏంటంటే 3.1415, ఇట్లా సో నీకు ఉంటుంది. ఇది ఇక్కడికే తీసుకున్నాం, మనకు అవసరమైనంత మేరకు తీసుకున్నాం. ఇంకా ఉంటుంది కాబట్టి ఇది అంతం కాలేదు మరియు ఆవర్తితం కూడా కాలేదు. కాబట్టి పై అనేది ఒక కరణీయ సంఖ్య. కానీ ఇక్కడ 22/7 ఏంటిది? p/q రూపంలో ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాం? దీన్ని అకరణీయ సంఖ్య అనుకున్నాము. ఇంకా చెప్పాలి అంటే పై అనేది 22/7కు సమానం కాదు. సుమారుగా అంటే దగ్గరగా సుమారుగా ఎంత అంట? 22/7. కాబట్టి 22/7 అనేది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య. తర్వాత పై అనేది కరణీయ సంఖ్య. తర్వాత నెక్స్ట్ వాస్తవ సంఖ్య సమితి. దీన్ని R అనే ఆల్ఫాబెట్తో సూచిస్తాం. దీని నిర్వచనం చెప్పాలి అంటే కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యలను కలిపి మనము వాస్తవ సంఖ్యల సమితి అంటాము. ఇందులో ఏమేమి సంఖ్యలు ఉంటాయి? కరణీయ సంఖ్యలు ఉంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి. అటువంటి సమితిని ఏమంటాం మనము? వాస్తవ సంఖ్యల సమితి అంటాము. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యల సమితి. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి మరీ అంత ఇంపార్టెంట్ ఏరియా కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇక్కడ చూసుకుంటే సంకీర్ణ సంఖ్యల సమితి, దీన్ని సి అనే ఆల్ఫాబెట్తో సూచిస్తారు. ఏ ప్లస్ ఐబి రూపంలో ఉంటూ ఏ కామా బీలు దేనికి చెందాలి? వాస్తవ సంఖ్యకు చెందాలి. వాస్తవ సంఖ్యకు చెందితే వాటిని మనం సంకీర్ణ సంఖ్యలు అంటాము. ఇందులో ఐ అనేది ఉంటుంది, దీని యొక్క విలువ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ మైనస్ వన్. ఐని అయోటా అంటారు, దీన్ని ఆయిలర్ ప్రతిపాదించాడు. ఇది ఒక కల్పిత సంఖ్య. ఇలాంటి -1 √(-1) అనేది ఒక కల్పిత సంఖ్య. ఎగ్జాంపుల్ √2 + √3i, తర్వాత 8i + 9/2, -1 - 6i, ఇవి ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత i² = -1 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి i = అండర్ రూట్ ఆఫ్ మైనస్ 1 అయితే i² ఏమవుతుంది? దీనికి కూడా వర్గం చేస్తే ఏమవుతుంది? ఈ వర్గము రూట్ అనేది క్యాన్సల్ అయ్యి మిగిలింది ఏంటిది? -1. i² = ఏమవుతుంది? -1. ఇక్కడ చూడండి అండర్ రూట్ ఆఫ్ −100 అనే దాన్ని మనము ఈ రూపంలో రాయాలంటే ఫస్ట్ చూడండి 100ని ఏం రాసుకోవచ్చు? 10² గా రాసుకోవచ్చు. తర్వాత ఈ మైనస్ని ×-1 అని రాసుకోవచ్చు. మారదు కదా ఏం విలువ? 10² × -1 అంటే అదే 100. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ a × b ఉంది. అండర్ రూట్ ఆఫ్ a × bని మనం ఏమేమి రాసుకోవచ్చు? అండర్ రూట్ ఆఫ్ a × అండర్ రూట్ ఆఫ్ b, అండర్ రూట్ ఆఫ్ a × అండర్ రూట్ ఆఫ్ b గా రాసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా రాసుకుంటే అండర్ రూట్ ఆఫ్ 10² × అండర్ రూట్ ఆఫ్ −1, అండర్ రూట్ ఆఫ్ −1. దీన్ని ఈ స్క్వేర్కు ఈ వర్గమూలానికి క్యాన్సల్ అయిపోద్ది. ×(−1) అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ i అండర్ రూట్ ఆఫ్ −1 అంటే i. 10² ఇక్కడ దీనికి ఇది క్యాన్సల్ అయిపోతే మిగిలింది ఏంది? 10. అండర్ రూట్ ఆఫ్ −1 ప్లేస్లో ఏం రాయొచ్చు? i రాయొచ్చు. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ మైనస్ హండ్రెడ్ని ఏమని రాయొచ్చు? 10iగా రాయొచ్చు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్, దీని ద్వారా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీటన్నింటి యొక్క నియమం ఇది ఏంటంటే n subset w, w subset z, z subset q, q subset r, r subset c. దీని అర్థం ఏంటంటే n అనేది దేనికి చెందుతుంది? పూర్ణాంకాల సమితి అంటే సహజ సంఖ్యల సమితి పూర్ణాంకాల సమితికి చెందుతుంది. పూర్ణాంకాల సమితి పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుంది. పూర్ణ సంఖ్యల సమితి అకరణీయ సంఖ్యా సమితికి చెందుతుంది. తర్వాత అకరణీయ సంఖ్యా సమితి తర్వాత వాస్తవ సంఖ్యా సమితికి చెందుతుంది. తర్వాత వాస్తవ సంఖ్యా సమితి దేనికి చెందుతుంది? మన సంకీర్ణ సంఖ్యా సమితికి చెందుతుంది. ఇక్కడ చూడండి కొన్ని నేను చూడండి కింద మనము ఒక ఎగ్జాంపుల్ లెక్కని చూడవచ్చు. ఇక్కడ చూడండి w అనేది zకు చెందుతుంది, కానీ z అనేది wకు చెందది. ఎందుకంటే zలో రుణ విలువలు ఉంటాయి కానీ wలో రుణ విలువలు ఉండవు. కాబట్టి z అనేది wకు చెందది, కానీ w అనేది దేనికి చెందుతుంది? zకు చెందుతుంది. అదేవిధంగా z అనేది qకు చెందుతుంది. ఎందుకంటే అకరణీయ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు కూడా ఉంటాయి. కాబట్టి z అనేది దేనికి చెందుతుంది? qకి చెందుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి q అనేది దేనికి చెందుతుంది? rకు చెందుతుంది. q అనేది దేనికి చెందుతుంది? rకు చెందుతుంది. ఇక్కడ చూసుకుంటే r అనేది దేనికి చెందుతుంది? సంకీర్ణ సంఖ్యలకు చెందుతుంది, కానీ ఈ సంకీర్ణ సంఖ్యలు మన వాస్తవ సంఖ్యకు చెందవు. ఈ విధంగా రిటర్న్ అనేది రాదు, దీని నుంచి దీనికి పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సహజ సంఖ్యల సమితి డైరెక్ట్గా దేనికి చెందొచ్చు? మన వాస్తవ సంఖ్యల సమితికి చెందుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నాయన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత దీనిపైన క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని రివర్స్గా కూడా ఇవ్వచ్చు. ఎన్ సబ్సెట్ డబ్ల్యూ, డబ్ల్యూ సబ్సెట్ జెడ్, జెడ్ సబ్సెట్ క్యూ, ఈ రకంగా ఇవ్వచ్చు రివర్స్గా. తర్వాత దీనిపైన ఒక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సత్య ప్రవచనం ఏది? చూడండి, ప్రతి పూర్ణ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుందట. చూడండి, పూర్ణ సంఖ్య ఏమవుతుందట? పూర్ణ సంఖ్య ఏమవుతుంది? ఒక వాస్తవ సంఖ్య అవుతుంది. పూర్ణ సంఖ్య అవుతుంది కదా వాస్తవ సంఖ్య. ఓకే, ఇది కరెక్ట్. తర్వాత ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక సహజ సంఖ్య అవుతుందట. అకర్ణీయ సంఖ్య సహజ సంఖ్య అవుతుందంటే ఏంటన్నట్టు అర్థము, అకర్ణీయ సంఖ్యలో ఉన్న అంకెలన్నీ సహజ సంఖ్యల్లో ఉంటాయట. ఉంటాయా ఫ్రెండ్స్? ఉండవు. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ మూడవది, ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుందట. ప్రతి పూర్ణ సంఖ్య ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ప్రతి పూర్ణ సంఖ్య ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్యలో పూర్ణ సంఖ్యలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇది రైట్. తర్వాత నాలుగవది, ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది. రైట్, ఎందుకంటే సహజ సంఖ్యలో ఉండే అన్ని అంకెలు ఎందులో ఉంటాయి? పూర్ణాంకాల సంఖ్యల సమితిలో ఉంటాయి. కాబట్టి ఇది కూడా రైట్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నియమం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ నచ్చిందనుకుంటున్నాను. మీకు గనక నా క్లాస్ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దాని తర్వాత లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.